हेलो गैस, वेलकम बैक टू माय चैनल। नैन सुंतनी यूट्यूब वीडियो एला अप्रोचा स्टेप बै स्टेप चबोतना चैनल कहते सब्सक्राइब चुस्को अंड वीडियो लाइक चेक एंकंटे टोटल क्लियर मोतम चबोतना चेयरानी फस्टे गूगल यूट्यूब स्टूडियो ओपन चेसी क्रिएट इकडे क्रिएट अपलोड वीडियो चुस्कना वीडियो अप्लो दिन सेलेक्ट फाइल सेलेक्टी ना फाइल नेम वो अनटाइटल 11 अनि दाने इप्पुडु नेनु अनटाइटल 11 अनि चेप्पि इक्कड सर्च चेस्तानु अन्नमाट। इप्पुडु ओपन चेयगाने इंका इदि अप्लोड अवडम स्टार्ट अयिपोतुंदि। ई मध्यलो मीरु इवन्नी चेसुकोंडि। वीडियो एंटंटे नेनु गेमिंग वीडियो अनेदि पेट्टुन्नानु। యాడ్ వీడియో ఎలిమెంట్స్ ఫాస్టర్ ఓకే ఇప్పుడు ఇవన్నీ చేయకముందుగానే వీడియో ఎలిమెంట్స్ తొందరగా చేసుకోవచ్చు అనే ఒక కొత్త అప్డేట్ వచ్చింది కదా దాని గురించి చూపిస్తుంది ఇప్పుడు ఎడ చూసుకున్నట్టయితే టైటిల్ నేను పెడతాను చూడండి ల్యాంబోర్గిని నేను చెప్పాను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇది వచ్చేసి ఒక గేమింగ్ వీడియో అన్నమాట ఈ వీడియో మీకు నేను ఈ ఇప్పుడైతే యూట్యూబ్ వీడియో కంటే ముందుగానే ఈ వీడియో మీకు వచ్చేస్తుంది మీరు మీకు కానీ గేమింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ల్యాంబోర్గిని కార్ టాక్సీ సిమ్యులేటర్ 22లో ఇంట్రెస్ట్ ఉంటే ఈ గేమ్ చూడండి హైయెస్ట్ స్పీడ్ ఎంత అయితే మీకు చూపించున్నాను అన్నమాట చూసుకుందాం ఇప్పుడు రాయండి ఇది వచ్చేసి మీకు టైటిల్ అన్నమాట ల్యాంబోర్గిని ఇదంతా నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను ఎందుకంటే చాలా టైం అవుతుంది లేదంటే మీరైనా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి ల్యాంబోర్గిని హురాకన్ హై స్పీడ్ అని పెడతాను అన్నమాట ఎందుకంటే నేను అదే చూపించున్నాను దీంట్లో ఇంకా ఈ గేమ్ ఏది అనేసి దాని పేరు పెడతాను టాక్సీ సిమ్యులేటర్ సిమ్ 2020 అండ్ ఇప్పుడు డిస్క్రిప్షన్లో మీరు రాసుకోండి ఏమని రాసుకుంటారంటే ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇక్కడ ఏమని రాయాలంటే నేనైతే మామూలుగా హలో గాయస్ ఇన్ దిస్ వీడియో I have shown you the high speed of Lamborghini Huracan and Aston. ఎందుకంటే నేను చేసింది అది కాబట్టి I have shown you the high speed of Lamborghini Huracan in Taxi Sim 2020 game. అని పెట్టి దీని తర్వాత మీరు ఒకవేళ మీకు ఆ లింక్ కానీ పెట్టాలనిపిస్తే మీరు లింక్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట నేను దీంట్లో ఒకటైతే ఏం చేశానంటే ఇంగ్లీష్ గ్రామర్ అనేది నేను ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసుకున్నాను అన్నమాట మీరు కూడా యాడ్ చేసుకున్నారంటే మీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అవన్నీ కూడా బాగా ఈజీగా అవుతుంది అన్నమాట ఇక్కడ థంబ్నెయిల్ అనేది ఉంది ఫస్ట్ వీడియో అప్లోడ్ అయిపోవాలి 64 అప్లోడ్ అయ్యింది చూడండి 65% అప్లోడ్ అయింది 2 మినిట్స్లో అయిపోతుంది అన్నమాట అది అప్లోడ్ థంబ్నెయిల్ నేను మళ్ళీ చేసుకుంటాను ఇది ప్లేలిస్ట్లో చూసుకుంటే గేమింగ్ అని కొత్తగా నేను క్రియేట్ చేస్తాను న్యూ ప్లేలిస్ట్లో పోయి గేమింగ్ అని క్రియేట్ చేస్తాను ప్లేలిస్ట్ ఆ ఒక ప్లేలిస్ట్లో నేను దీన్ని పెడతాను అన్నమాట క్రియేట్ ఇప్పుడు గేమింగ్లో సెలెక్ట్ చేసి డన్ అని కొడతాను డన్ అని కొట్టాక ఇక్కడ చూసినట్టయితే మీకు ఇట్ ఈస్ మేడ్ ఫర్ కిడ్స్ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఇది మనము స్పెసిఫిక్గా కిడ్స్ కోసం చేయలేదు కాబట్టి నో అని పెడతాము కానీ ఏజ్ రిస్ట్రిక్షన్లో నో ఐ డోంట్ రిస్ట్రిక్ట్ మై వీడియో టు 18+ ఇయర్స్ ఓన్లీ అని పెట్టుకుంటాము పేడ్ ప్రమోషన్ అంటే ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు ట్యాక్స్లో చూసుకున్నట్టయితే నా ఛానల్ పేరు నేను 2 పెట్టున్నాను ఇది ట్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు యూట్యూబ్లో ర్యాంక్ అవ్వాలంటే వీడియో ట్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ నేను ట్యాక్స్ అన్నీ నొక్కుతాను ల్యాంబోర్గిని ఇట్లా అయితే చాలా అయితే మీరు చూడండి ఇక్కడ 500 ఉంది కదా మీరు దీనికి ఇంకా మీరు మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చూసుకోవాలి అనుకుంటే ఇది మీరు ఒక ఇది ఎందుకు చూసారా ఇక్కడ నేను పెట్టుకున్నాను కదా సిఈఓ ఐక్యూ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది ఐక్యూ ఆప్షన్ కానీ మీరు ఇన్స్టాల్ చేసుకున్నారంటే దాని కూడా ఎక్స్టెన్షన్ దాన్ని కూడా మీరు పెట్టుకున్నారంటే మీకు మొత్తం చూపిస్తుంది వ్యూ ఫుల్ రిపోర్ట్ చూడండి ట్యాగ్ కౌంట్ 2x5 ట్యాగ్ వాల్యూమ్ 2x5 కీవర్డ్స్ ఇన్ టైటిల్ 5x5 కీవర్డ్స్ ఇన్ డిస్క్రిప్షన్ 5x5 టిక్బిల్డ్ కీవర్డ్స్ 5x5 ఇట్లాగే అట్లీస్ట్ 1 కార్డ్ పెట్టాలి మన ఎండ్ స్క్రీన్ని క్లోజ్ ఇట్ క్యాప్షన్ అంటే క్యాప్షన్స్ మనం పెట్టలేం కాబట్టి అంటే పెట్టచ్చు మీరు అంత ఓపిక ఉండి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు మానిటైజేషన్ ఎనేబుల్డ్ మేక్ పబ్లిక్ యాడెడ్ టు ప్లేలిస్ట్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఈ మీరు ఇట్లా ట్యాక్స్ అన్నీ మొత్తం 500 ట్యాక్స్ వరకు పెట్టేశారంటే మీకు బాగా పర్ఫార్మెన్స్ ఉండేదానికి ఛాన్స్ ఉంది వీడియో లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు నేను తెలుగులో మాట్లాడున్నా కాబట్టి తెలుగు అని పెట్టుకోవాలి చూసుకున్నట్టయితే కింద తెలుగు అని ఉంటుంది తెలుగులోకి పెట్టుకుంటాను
క్యాప్షన్ సర్టిఫికేట్ వద్దు, రికార్డింగ్ రేట్ ఇవన్నీ అవసరం లేదు, పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హౌ టు అండ్ స్టైల్లో పోయేసి మీరు ఎంటర్టైన్మెంట్ లేదు గేమింగ్ వీడియో కాబట్టి గేమింగ్ పెట్టుకోవచ్చు. హైడ్ అండ్ అప్రోప్రియేట్ వద్దు, అలో ఆల్ కమెంట్స్ అని పెట్టుకుంటాను. దీని తర్వాత నెక్స్ట్లోకి పోయేసి మీరు చూసుకున్నట్టయితే వీడియో ఎలిమెంట్స్ ఉంది. వీడియో ఎలిమెంట్స్లో సబ్ టైటిల్స్ లేదు, యాడ్ అండ్ ఎండ్ స్క్రీన్ ఉంది. ఇది క్లోజ్ చేసుకుని ఎడ్ చూసుకున్నట్టయితే ఎండ్ స్క్రీన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ అని చేసుకున్నట్టయితే ఎండ్ స్క్రీన్ ఇలా వస్తుంది. మీకు సబ్స్క్రైబ్ ఐకాన్ సర్కిల్లో ఇది వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. నేను ఇలా ఉండేది యాడ్ చేసుకుంటాను సబ్స్క్రైబ్ ఐకాన్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ప్లేలిస్ట్ లేదంటే ఎలిమెంట్లో పోయి వీడియో అయినా పెట్టుకోవచ్చు. వీడియో అని పెట్టేసి వీడియోలో మోస్ట్ వీడియో మీన్స్ చూసే స్పెసిఫిక్ వీడియో అని స్పెసిఫిక్ వీడియో చూస్ చేసుకుంటాను అనమాట. దీంట్లో నేను బ్రేవ్ బ్రౌజర్ ఎండింగ్ వీడియో గురించి పెడతాను, అది ఎక్కడ ఉండాలని కూడా పెట్టుకుంటాను. ఇది ఎండ్ స్క్రీన్ కాబట్టి ఓకే. చూసే ప్లేలిస్ట్ కూడా ఉంది కాబట్టి ఇది నేను డిలీట్ చేస్తాను అనమాట. ప్లేలిస్ట్ వద్దు నాకు, ఇది లాస్ట్లో పెడతాను. సేవ్ చేసుకుంటాను ఇప్పుడు. ఇప్పుడు అలాగే కార్డ్స్ కూడా యాడ్ చేసుకుంటాము. కార్డ్స్ అంటే మీకు ఇక్కడ ఐ బటన్లు వస్తుంది కదా, అవే కార్డ్స్ అంటే. నేను ఒక వీడియో ఒకే ఒకటి మాత్రం యాడ్ చేస్తాను. బ్రేవ్ బ్రౌజర్ టూ యాడ్ చేసుకుందాం మనము. ఎలా యాడ్ చేయాలని చూపిస్తాను. ఇక్కడ ఏ టైంకి రావాలి కార్డ్ అనేది నేను 2:43 సెకండ్స్ దగ్గర పెట్టాను. మళ్ళీ ఇప్పుడు ఇంకో కార్డ్ యాడ్ చేసుకుంటాను. ఇంకో కార్డులో ఇంకో వీడియో పెడతాను. ఆ వీడియో వచ్చేసి ఏది పెట్టేది, నాకు దీంట్లో ఉండే హైయెస్ట్ వ్యూ వచ్చేసి ఓపెన్ సాడ్ బీజిఎం పియానో ట్యూన్, దీన్ని పెడతానమాట. నేను ఇది బాగా వచ్చింది హైయెస్ట్ వ్యూ, ఒక 800-900 వ్యూస్ దాకా వచ్చినాయి దీనికి. అందుకని 4 మినిట్స్ దగ్గర ఇది పెడతాను. ఇప్పుడు ఇది సేవ్ చేస్తాను అనమాట. సేవ్ చేసామా, ఇప్పుడు ఎడిట్ అని వచ్చేసింది అంటే ఓకే. నెక్స్ట్లోకి పోయేసి ఇప్పుడు ఇక్కడ కాపీరైట్ ఇష్యూస్ ఏం లేవు కదా అని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత విజిబిలిటీలోకి పోయేసి సేవ్ ఫర్ పబ్లిష్ ప్రైవేట్ అన్లిస్టెడ్ పబ్లిక్, నేను పబ్లిక్ పెట్టుకుంటాము. పబ్లిక్లో షెడ్యూల్ చేసుకున్న పని అయితే మీరు ఒక టైం పెట్టుకొని షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. నేను వద్దు, నాకు సేవ్ ఆర్ పబ్లిష్ నేను పబ్లిక్లో పెట్టేస్తానమాట, పబ్లిష్ చేస్తానమాట. దాని ముందు మనము డీటెయిల్స్లో వచ్చేసి ట్యాక్స్ అనేది క్లియర్గా మొత్తం నీట్గా పెట్టాలి కాబట్టి నేను ట్యాక్స్ అన్నీ నీట్గా పెట్టేసి మళ్ళీ మీకు చూపిస్తాను. అంటే ఇప్పుడు ఇంకా మీకు చూపించేది ఏం లేదు, ఈ విజిబిలిటీలో వయసు పబ్లిష్ చేస్తానంటే పబ్లిష్ అయిపోద్ది అనమాట. ఇంత నేను పబ్లిష్ చేస్తాను, దాని తర్వాత మీకు చూపిస్తాను అది ర్యాంకింగ్ అవుతుందా లేదా అని ఏదైనా సంగతి నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇంతే అండి, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో నేను మీకు చూపిస్తానట్టుగానే నా ట్యాక్స్ అనేవి ర్యాంక్ అయ్యలేవని మీకు చూపిస్తాను. చూడండి, ఒక 2 మినిట్స్ లోడ్ అవుతుంది. నెట్ లోడ్ అయిన తర్వాత ఇక్కడ నాది ఏవేవి ట్యాగ్ అయ్యాయి, ఏవేవి కాలేదని చూపిస్తుంది. ఒకసారి రీలోడ్ చూడండి, వచ్చేసి చూడండి. ఖుష్వంత్ అనే ట్యాగ్ 69.7 వాల్యూమ్ ఉంది దానికి, దాంట్లో ఫస్ట్ ర్యాంకులో ప్లేస్ ఉంది, ఇంకోటి సెకండ్ ర్యాంకు. ఇలాగ మనం మంచి ట్యాగ్స్ పెట్టామంటే మనకి ర్యాంక్ అయ్యే ప్లేస్ ఎక్కువ ఉన్నాయి. చూడండి, లంబర్వని హై స్పీడ్ ట్యాక్సీ సిమ్యులేటర్ 2020లో ఫస్ట్ ప్లేస్లో, ఈ 3rd ప్లేస్, 6th ప్లేస్, ఫస్ట్ ప్లేస్, 4th ప్లేస్, 23rd, 13, 1 ఇట్లా అన్నిట్లో ర్యాంక్ అయింది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే 5 కీవర్డ్స్ ఇన్ డిస్క్రిప్షన్, అది కింద చూసుకున్నట్టయితే ఎన్ని ర్యాంక్ అయి ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తుంది అనమాట. ఇలాగా మీరు కానీ మంచి ర్యాంక్స్ పెట్టిన మంచి ట్యాగ్స్ పెట్టినారంటే మీరు వీడియో ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, మీకు వీడియోస్కి ఇంప్రెషన్స్ వస్తాయి, మీ వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అదనమాట ఈ వీడియోకి ఎండింగ్. నా వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.